కొంచెం స్లో అయింది మూవీ. సూపర్ 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 ఎంట్రీ, సూపర్ ప్రభాస్ ఎంట్రీ, సూపర్. ఫస్ట్ హాఫ్ విఎఫ్ఎక్స్ అయితే అల్టిమేట్ ఉంది, ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంది విఎఫ్ఎక్స్. కొంచెం స్లో అయింది మూవీ అండ్ క్రౌడ్ లో అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైలాగ్స్ అని వినపడలేదు. బట్ ఆబ్వియస్లీ మన రెబెల్ స్టార్ ఇస్ రెబెల్ స్టార్, ప్రభాస్ ఆసమ్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ చాలా అంటే చాలా బాగున్నాడు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు నాగి, విఎఫ్ఎక్స్ అయితే హాలీవుడ్ లెవెల్, మర్చిపోతారు. బట్ ఫస్ట్ హాఫ్ స్లో, సెకండ్ హాఫ్ ఇప్పుడు మెయిన్ సినిమా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉండే. వీరు గోనా నో వెరీ షార్ట్లీ, ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమా, అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ బాగుంటే అసలు వేరే లెవెల్ వెళ్ళిపోతుంది సినిమా. సో యూనో హోపింగ్ దట్ యూనో ప్రభాస్కి పెద్ద పెద్ద హిట్ వస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు నాగి, హ్యాట్స్ ఆఫ్ టు అమితాబ్ బచ్చన్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే వేరే వేరే లెవెల్, నెవర్ ఎవర్ సీన్ ఆన్ యునో ఇండియన్ స్క్రీన్. హాలీవుడ్ లెక్క ఉంది బట్ యునో ఆబ్వియస్లీ మన ఇండియన్ పురాణాలు అవన్నీ వాడరు కదా, సో యూ విల్ కనెక్ట్ టు ద స్టోరీ. కమల్ హసన్ సైఫై డిస్టోపియన్ ఏమంటారు ఇప్పుడు, ఫ్యూచరిస్టిక్ మూవీగా ఉంది. సో అదే జానర్, సో యూనో మైథాలజీ అండ్ సైఫై రెండు కలిపి ఆ జానర్. ఆబ్వియస్లీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ అశ్వత్థామ చాలామందికి తెలియదు బట్ యూనో బేసికలీ అశ్వత్థామ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ బిల్డప్ చాలా అంటే చాలా బాగుంది. సో స్పాయిలర్స్ ఇవ్వకూడదు బట్ చాలామందిది యూనో స్పెషల్ అపీరెన్స్ ఉంది, సో నేను స్పాయిలర్స్ ఇవ్వను. బట్ యూనో ఆబ్వియస్లీ ప్రతిసారి స్పెషల్ అపీరెన్స్ వచ్చినప్పుడు చాలా స్టార్స్ ఉన్నారు, యూనో ఆబ్వియస్లీ క్రౌడ్ గో క్రేజీ. సో యూనో విఎఫ్ఎక్స్ అయితే అల్టిమేట్, ఇలాంటి విఎఫ్ఎక్స్ యూనో ఐ డోంట్ థింక్ యూనో వీ హావ్ సీన్. ఒక మ్యాడ్ మ్యాక్స్ లెవెల్లో ఉంది, మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్. నేను డ్యూన్ చూడలే బట్ యూనో మ్యాడ్ మ్యాక్స్, యూనో ఎనీ హాలీవుడ్ మూవీ కంపేర్ చేసుకోండి అల్టిమేట్ ఉంది. అటు ఇటు కొన్ని ప్లేసెస్లో యూనో యూ కెన్ ఫీల్ బట్ యూనో వేరే అంటే వేరే లెవెల్ ఉంది. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తా అంటే ఇప్పుడు చెప్పలేను, సెకండ్ హాఫ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సెకండ్ హాఫ్. సో అట్లా థ్యాంక్ యూ. చాలా బాగుంది, అసలు ఎక్కడా కూడా కొంచెం కూడా ఎక్కడ తగ్గకుండా తీశాడు. హాలీవుడ్ని మించేలాగే ఉంది తప్ప ఎక్కడా కూడా ఇంత కూడా తగ్గించైతే లేదు, పక్కా హాలీవుడ్ని మించే ఉంది. ప్రభాసి ఇండియన్ ఫిలిం స్టాండర్డ్స్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా నిలిచాడు, కల్కితో పాన్ వరల్డ్ స్టార్గా ఎదుగుతాడు, ఎక్కడికో తీసుకెళ్తాడు. కడుపు నిండా పెట్టాలన్నా, స్క్రీన్ మీద కొట్టాలన్నా ప్రభాస్ అన్నే. జై ప్రభాస్. సినిమా చాలా బాగుంది, మాకు మన ప్రభాస్ గారు, కృష్ణంరాజు గారి అభిమాన సంఘం అధ్యక్షుడు ఏబీ గోవిందరాజు అన్న టికెట్లు ఇచ్చిండు, చక్రం ఇచ్చిండు టికెట్లు. మేము వచ్చాము సినిమాకు, సినిమా చాలా బాగుంది. బాహుబలితోనే ఆయన వచ్చేసి బాలీవుడ్ అంతా టర్న్ అయింది, ఈ సినిమాతోని హాలీవుడ్ కూడా టర్న్ అయ్యి మన టాలీవుడ్ వైపు చూడాల్సినటువంటి అవసరం వచ్చేసింది. స్టప్ అయితే బుర్రపోడన్న, నిజంగా ఆ యాక్షన్ ఫిల్మ్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ సూపర్ హైలైట్. అసలు ప్రభాస్ ఇలా తీయడం అసలు తెలుగు ఇండస్ట్రీలోనే టోపర్ అంటున్నా, అసలు సూపర్ అసలు మూవీ. అమితాబ్ బచ్చన్ అయితే ఇంటర్వెల్ ముందు వచ్చాడు, ఆ సీన్స్ అయితే బుర్రపాడు ఉన్నాయి. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం హైలైట్ అన్న చంపేశాడు. బ్రహ్మాండ్ జస్ట్ ఒక సీన్లో కనిపించాడు బ్రహ్మాండం, మరి సెకండ్ హాఫ్ ఏమైతే తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే బుర్రపాడు అన్న సూపర్. జై రామస్టార్. ఇంటర్వెల్ అయితే బ్యాంగ్ ఉంది బ్రో, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. మొత్తం ప్రభాస్ క్యారెక్టర్ అయితే ఫుల్లీ ఫన్ లోడెడ్, ప్రతి ఒక్క డైలాగు ఒక పంచ్ కానీ ఒక కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది. ఇంటర్వెల్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్రో, కల్కి రెఫరెన్స్ చూపించడం కానీ, మధ్యలో క్యామియోస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఆ క్యామియోస్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, ఆ క్యామియోస్ పెట్టాడు, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఫైట్స్ పర్లేదు, బాగున్నాయి. ఇంకా అశ్వత్థామ కల్కి ఫైట్స్, ప్రభాస్ ఫైట్స్ రాలేదు, అవి వస్తే ఎలా ఉండో తెలుస్తుంది, అవి వచ్చిన తర్వాత వెయిట్ చేయాల్సింది. ఇంకా అదేం లేదు, ఆ క్యామియోస్ అయితే రాలేదు. మనం అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ అయితే చాలా ఉన్నాయి, చాలా బాగుంది భయ్యా. ఇంటర్వెల్ అయితే చాలా బ్యాంగ్, చాలా బాగుంది. బాహుబలి 1, బాహుబలి 2, సలార్. బాహుబలి 1 మించినది బాహుబలి 2, బాహుబలి 2 మించింది సలార్. ఈ మూడుని మించినది కల్కి. చాలా చాలా మంచిగా ఉంది, విజువల్ చాలా బాగున్నాయి. ప్రభాస్ అన్నకి ఏదైతే ఒరిజినల్ లుక్ ఉందో, మళ్ళీ ఇంతకుముందుకున్న యోగిలో ఉన్న మళ్ళీ స్మార్ట్నెస్ మళ్ళీ ప్రభాసానికి వచ్చేసింది. ఆ హ్యాండ్సమ్ బాడీ చాలా మంచి మెయింటైన్ చేసిండు. బుజ్జిలా రా అని ఆడు, బుజ్జి మీకు ఆడు చూసి కూడా బుజ్జిలా రా వచ్చి వెళ్ళిపోయింది, చాలా సూపర్ ఉంది. లాస్ట్ సీన్ రెబెల్ సీన్లో భైరవ అనే ఒక సీన్ ఉంది, ఆ సీన్లో దుశీలం వచ్చే సీన్ కూడా బూమ్స్మాల్ చేసుకోవాల్సింది అందరికీ. నేను కూడా మీకు చిన్న కూడా ఏం చెప్తాను అంటే, పశువులు మీరు అందరూ ఒకసారి సినిమా చూడండి, చాలా మంచిగా ఉంది, మీరు చాలా మిస్ అయిపోతారు.
బొన్నెల పండుగ బొన్నెల పండుగ అంటారు, బొన్నెల పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన థియేటర్ల, ఏ థియేటర్లో కూడా అద్దాలు ఇద్దాలు అన్ని వలిపోతున్నాయి, అన్ని క్లియర్ అయిపోతున్నాయి. చాలా ఉంది, ఆల్మోస్ట్ నీకు సండే మేబీ మండే ట్యూస్డే వరకు ఆన్లైన్ అన్ని టికెట్స్ అన్ని బుక్స్ అయిపోయినాయి. చాలా బాగుంది పిక్చర్ మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. ప్రభాస్ డార్లింగ్ అసల్ పర్ఫార్మెన్స్ అయినా మూవీ అయినా క్రేజీ బాగుంది. ఇంకా చాలా క్రేజీ మూవీ ఓవరాల్ సలార్ కల్కి వేరే లెవెల్ మూవీ అసలు. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్. కృష్ణ దేవరాయలు గారి కోసమైన మహాభారత యుద్ధాన్ని ఎలాగైతే సంభవించినాడో ఆ విధంగా ఈరోజు ఉండబోయింది. ఈ కల్కి 2898 వచ్చేసరికి ప్రభాస్ గారు ఇన్ని చరిత్రల ఇప్పుడు కానీ చూడని విధంగా, మనం ఎరగని విధంగా, మనం చేయని విధంగా ఇలాంటి సినిమా తీసిన ఏకైక నటుడు ఆనాటి ఎన్టీ రామారావు గారి తర్వాత ఈనాటి ప్రభాస్ రాజు గారికే సొంతం అని చెప్పేసి మేము ఇదో తెలియజేస్తున్నాం. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో మీరు చూడాల్సిన అవసరం ఉందిరో. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, యావత్ ప్రపంచ ప్రజలు కానీ ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఆ శ్రీకృష్ణ దేవరాయలు మన సొంత ఇంట్లో ఉండి మనని నడిపించిన విధంగా ఉంది. మహాభారతాన్ని తీసిన ఏకైక డైరెక్టర్ అశ్విని గారికి సొంతం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరు చూడాల్సింది సినిమా తోపుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చేసిండు, సెకండ్ హాఫ్ చూడాలంతే అంతే. అన్న సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అన్న. అక్కడ ఒక ఆర్జీవీ ఉన్నాడు, విజయ్ దేవరకొండ అర్జున రోల్ చేస్తుండు. ఆ మాత్రం మినిమం ఉంది, బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారన్న సినిమా. 5.7 రేటింగ్ ఇచ్చారన్న. చాలా పెద్ద సినిమా మాత్రం సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్. ఒక హాలీవుడ్కి టక్కర్ ఇచ్చేస్తా సినిమా మాత్రం. ఇట్లా మన ఏది అవతార్ బ్రో, బాలీవుడ్కి టక్కర్ ఇస్తాన, హాలీవుడ్కి టక్కర్ ఇస్తాన సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మన అవతార్ సినిమా రికార్డులకి ఇట్లా బ్రేక్ చేస్తాన. ఫస్ట్ డే కలెక్షన్ చూడండి, 300 కోట్లు కొట్టకపోతేనా అప్పుడు మాట్లాడుర్రి. ట్రోలర్స్ అందరూ ఒక్కొక్కటే చెప్తున్నా, ట్రోలర్స్ మాత్రం సినిమా చూసినాడు మాత్రం పిచ్చోడు అయిపోతాడు, ఇక మెంటల్ లేచిపోతాయి. జాతకం గీతకం అన్ని మాట్లాడుతారు, ఆ సినిమా ఈ సినిమా డబ్బింగ్ అని మాట్లాడుతారు. కానీ సినిమా చూసిన తర్వాత మాట్లాడరు మీరు అందరూ, ట్రోలర్స్ అందరికి జై ప్రభాస్ అన్న. ఇది ఇంకో 2898 జై ప్రభాస్ అన్న.